తప్పని చెప్పి నేను అంటున్నాను ఎందుగా మాట అంటున్నానంటే వయ్య జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి పార్టీ పెట్టి పోటీ చేస్తే ఓట్లేశారంటే నేను దానికి ఆమోదిస్తాను కానీ ఈ రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి అని తెలిసి ఈన దొంగ దోపిడీదారుడు అవినీతి పరుడని తెలిసి ఓట్లేసినటువంటి ప్రజలదే తప్పని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధిని సంక్షేమాన్ని అందించి ప్రజల ముక్తి పొందినటువంటి సంగతి కూడా మనకు తెలుసు అయితే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంత తిరిగి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పి ఒక్క అవకాశాన్ని ఇవ్వండి రాష్ట్ర చరిత్రని మారుస్తావంటే మనము ఒక్క అవకాశం ఇచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ ఒక్క అవకాశం ఈ రాష్ట్రానికి ఒక శనిగా దాపురించింది ఆ ఒక్క అవకాశం ఈ రాష్ట్రానికి ఒక పీడగా తయారయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను 22 ఎంపీలు ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు మాఫీ గురించి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదు ప్రజల ఇబ్బంది పడినా పర్వాలేదని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనకి సమయం లేదు చాలా వర్షాలు మాట్లాడుతాను చాలా సందర్భాల్లో తిరుపతి పార్లమెంటు ప్రజలారా మీ అందరూ కూడా ఓటు వేసే ముందు హృదయం మీద చెయ్యి వేసుకొని మీరు అనుకోవచ్చు పనబాక లక్ష్మి గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతాడా లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది అనుకోవచ్చు పనబాక లక్ష్మి గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవడు కళ్ళు నెత్తి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీదకు కాకుండా కిందకు దిగి ప్రజల సమస్యలు వినడానికి ఒక అవకాశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే 22 గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలకు ఇంకొక గొర్రె తోడిస్తారా మూడు సింహాలు ఉన్నాయి మూడు సింహాలకి పనబాక లక్ష్మి గారు ఇంకో సింహంగా మీరు తోడిస్తారో ఆలోచన చేయాలి నిన్న మీరు చూశారు పార్లమెంట్ లో 22 మంది ఎంపీలు నోరు మూసుకొని ఉంటే శ్రీకాకుళం ఎంపీ ఆంధ్రప్రదేశ్ పక్షాన మనకు జరిగినటువంటి అన్యాయాన్ని పోరాటం చేస్తున్నటువంటి ఎంపీల గురించి మీరందరూ కూడా ఆలోచన చేసి ఆయన అక్కడే కూర్చోబెట్టి ఎవరైతే కొట్టారో వాళ్ళని పిలిచి ముందు అతని కేసు తీసుకొని నీకు దెబ్బలు తగిలినాయి నువ్వు కూడా తిరిగి కొట్టే ఉంటా నేను లోపల పెడుతున్నావని బాధితుల్ని జైలుకు పంపించే పరిస్థితి ఈరోజు ఈ పోలీసు రాజ్యంలో ఏర్పడింది వాళ్ళ అంతు తేల్చాలంటే ఈ ఎలక్షన్ లో మనం పార్లమెంట్ అభ్యర్థిగా పనబాక లక్ష్మి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే ఒక తారీఖు ఇచ్చాడు ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అంటే 350-375 రూపాయలు ఫిక్స్ చేశాను మీకు న్యాయం చేస్తానని నిన్నేదో ఒక ఇవాళ తీసిన కంపెనీకి ఇచ్చి 450 చేస్తున్నా అంటే కానుక పెట్టి కానుక ఇప్పుడు మనకి ఈ తిరుపతి ఎలక్షన్ లో మరింత 100 రూపాయలు పెంచి మళ్ళీ మళ్ళీ లోడింగ్ కి ఒక 150 రూపాయలు చేసి ఈ దారుణం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉండ ఇక్కడ పక్కన కృష్ణపట్నం పోర్ట్ దగ్గర 80 రూపాయలకి అమ్ముతున్న పామ్ ఆయిల్ ఆయన కానుక జగన్మోహన్ రెడ్డి కానుక 160 రూపాయలు చేసేసాడు ఈరోజు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడుగుతా ఉండా నేను ఒక్క మాట చెప్పామన్నా ఈ రోజు గతంలో 1947 ముందు స్వాతంత్రం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం స్వతంత్రంగా బతికడానికి ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ మీరందరికీ బుద్ధి చెప్పాలంటే ఎన్నికల్లో మరి పనబాక లక్ష్మి గారిని మీరందరూ ఆశీర్వదించి మన కార్యకర్తలందరూ April 17వ తేదీ సాయంత్రం పోలింగ్ పూర్తయినంత వరకు మీరు విశ్రమించకూడదు అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ